ఈరోజు నేను గొల్లెపల్లి పోలీస్ స్టేషన్ నందు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఈ మన మండలంలోని ఈ కరోనా సమయంలో ప్రతి ఒక్క ప్రజలందరూ తమ వంతు బాధ్యతగా ఎవరు కూడా విచ్చలవిడ తిరగడం కానీ భూమి గుడి ఉండడం కానీ చేయకూడదు. అదేవిధంగా తప్పనిసరిగా ఎవరైనా బయటకు వెళ్ళాల్సి వస్తే తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. మరియు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు సామాజిక దూరం పాటించాలి. ఏదైనా షాపుల వద్దకు కానీ బ్యాంకుల వద్దకు కానీ నిత్యావసర సరుకుల కొనుగోలు సమయంలో కానీ ఖచ్చితంగా అన్ని సందర్భాల్లో సామాజిక దూరం పాటిస్తూ స్వయం నియంత్రణ పాటిస్తూ మాస్కులు ధరించి కరోనా నియంత్రణలో అందరూ సహకరించాలని మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు కొంతమంది విదేశాల నుండి కానీ వేరే రాష్ట్రాల నుంచి కానీ చాలామంది వచ్చి ఈ మధ్యలో మన జిల్లాలో కరోనా కేసులు రోజు రోజుకు విజృంభిస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా అలాంటి వాళ్ళు వేరే రాష్ట్రాల నుంచి కానీ విదేశాల నుంచి కానీ వచ్చినట్లయితే తప్పనిసరిగా ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం హోమ్ క్వారంటైన్ కానీ లేదా వాళ్ళకు నిర్దేశించిన ప్రదేశంలో క్వారంటైన్ ప్లేస్ సూచించిన ప్రదేశంలో తప్పనిసరిగా ఉండాలని ఎవరికి ఇబ్బంది కలిగించకుండా మా అందరికీ సహకరించాలని కోరుకుంటున్నాను. ఈ మన కరోనా నిబంధనలు ఉల్లంఘించి బయట తిరిగినట్లయితే వారి మీద ప్రభుత్వ నిబంధనల ప్రకారం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తప్పనిసరిగా చాలా జాగ్రత్తలు పాటించాలి. అందరికీ సహకరిస్తూ ఒకవేళ అలాంటి వారు ఎవరైనా బయట తిరిగినట్లయితే మాకు తప్పకుండా సమాచారం ఇవ్వండి. మేము నిత్యం మీకు అందుబాటులో ఉంటూ మీకు సంబంధించిన ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినా కూడా మీ మండలంలో శాంతి భద్రత విషయంలో మాకు సహకరిస్తూ అలాంటి వారిని అసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే తప్పనిసరిగా సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.